జన సైనికులకు నమస్కారం. నవే ప్రసాద్ సింగ్ శెట్టి. మన జన సైనికులు అడిగారు బీఎస్పీ జనసేన పార్టీల పొత్తు లాభమా నష్టమా అని చెప్పేసి, దాని గురించి చర్చించుకుందాం. జనసేన బీఎస్పీ పార్టీల పొత్తు నిన్న పొత్తు కుదిరింది. రెండు పార్టీల మధ్యన సీట్ల అవగాహన కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది జనసేన బీఎస్పీ పార్టీ అనేది, ఎన్ని పార్లమెంటు, ఎన్ని శాసనసభ అనేది రెండు మూడు రోజుల్లో ప్రకటించవచ్చు. రెండు పార్టీలు సంయుక్తంగా ప్రకటన చేయొచ్చు. ఇక జనసేన పార్టీకి అది లాభమా నష్టమా, ఒకవేళ నష్టమైతేటువంటి నష్టము, లాభమైతేటువంటి లాభము ఒకసారి చూద్దాము. మొదటిగా నష్టమైతే మన పార్టీకి ఏమీ లేదు, నష్టం సున్నా. జనసేన పార్టీకి నష్టం సున్నా. ఎప్పుడు ఎప్పుడైనా సరే పొత్తులు అనేవి ఇవిపక్షాలకి లాభదాయకంగా ఉండని రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. అలాగే కొంచెం భావస్వారూప్యంగా ఉన్న పార్టీలు మాత్రం పొత్తు పెట్టుకుంటే, తప్పితే విరుద్ధ భావాలు ఉన్న పార్టీలు పొత్తులు పెట్టుకోవు. ఒకవేళ అటువంటి పార్టీలు పొత్తులు పెట్టుకుంటే రాజకీయ అవసరాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం పెట్టుకుంటే తప్పితే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి పెట్టుకోవు. మనకి మన జనసేన పార్టీ ఐడియాలజీ దగ్గరగా ఉన్న బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది చాలా మంచి పరిణామము. మన పార్టీ జనసేన పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. రెండు పార్టీలకి, బీఎస్పీ పార్టీ కావచ్చు, అలాగే మన జనసేన పార్టీ కావచ్చు, రెండు పార్టీలకి లాభదాయకమైంది. ఇక బీఎస్పీ పార్టీ విషయానికి వస్తే, బీఎస్పీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నీరు, దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా 1000 నుంచి 5000-10000 ఓట్లు ఉండొచ్చు. కనీసం తక్కువలో తక్కువ 1000 ఓటింగ్ వాళ్ళకు ఉంది. వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి కార్యకర్తలు, స్థానిక నాయకులు, నాయకత్వం ఉంది వాళ్ళకి, జిల్లా స్థాయి నాయకత్వం ఉంది. 1000 నుంచి 5000, 5000, 10000, 15000, ఇంకా ఒక చోట ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే 2004లో ఒక ఆయన గెలిచారు అక్కడ, 2004లోను 2009లోను అక్కడ బీఎస్పీ అరకు పాడే నుంచి గెలిచారు ఒక ఆయన. అలాగే వాళ్ళకి కొన్ని చోట్ల బలమైన పట్టు కూడా ఉంది బీఎస్పీ పార్టీకి. మనకి ఆ ఓట్ షేరింగ్ అనేది ఏంటంటే, మొత్తం 100% జరగకపోయినా ఒక 70-80% వరకు మనకు ఓట్ షేరింగ్ జరగచ్చు. ప్రతి నియోజకవర్గంలో కూడా మనకి 800 నుంచి 3000, 4000, 5000 వరకు కూడా మనకి బీఎస్పీ నుండి మన పార్టీకి ఓట్లు వస్తాయి. అలాగే బీఎస్పీ ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ పార్టీకి మన జనసైనికులు కూడా మొత్తం గుంపు కొత్తగా ఓట్లు వేస్తారు. ఆ పార్టీ కూడా గెలుస్తుంది, అలాగే మనం కూడా గెలుస్తాము. ఈ పొత్తు వల్ల మన జనసేన పార్టీ చాలా లాభం ఉంది, ఎటువంటి నష్టం అయితే లేదు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఏంటంటే, మూడు పార్టీలు కొన్ని చోట్ల హోవహోవీగా టైట్ ఫైట్ ఉంది. మూడు పార్టీలు నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఈ నెక్ టు నెక్ ఫైట్ ఉన్న చోట, ఈ మూడు పార్టీలు హోవహోవీగా తలపడుతున్న చోట 100-200 ఓట్లలోనే గెలిపోటములు ఉంటాయి. 100-200, 1000 ఓట్లలో చాలా సీట్లు ఉన్నాయి. నా చిన్న ప్రకారం దాదాపు 50 సీట్ల 50 స్థానాల్లో 1000 ఓట్లు ప్రభావితం చేస్తాయి. 1000 ఓట్లతోనే 50 స్థానాలు కోల్పోతారు అటు ఇటుగా. మరి ఇటువంటి స్థానాలు ఏమైతే మనకు, అటువంటి స్థానాలు ఏమైనా ఉంటే ఆ స్థానాలు మాత్రం మనం కైవసం చేసుకుంటాం జన బీఎస్పీ పొత్తు వల్ల. అలాగే కమ్యూనిస్టు పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాం. కమ్యూనిస్టు పార్టీలకి మంచి ఓటు బ్యాంక్ ఉంది, చాలా మంచి ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి. రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో 5000 నుంచి 25000 దాకా వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది. డిపెండ్స్ అన్న ఏరియాని బట్టి వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటుంది. అది కూడా మనకి కమ్యూనిస్టులకు వచ్చేటప్పుడు పూర్తిగా బదిలీ జరుగుతుంది. కమ్యూనిస్టులకి ఏంటంటే కార్యకర్తలు, వాళ్ళు చాలా కబడిపెట్టిన కార్యకర్తలు, అది కూడా పూర్తిగా మనకు బదిలీ జరుగుతుంది. అలాగే కమ్యూనిస్టులు పోటీ చేసిన చోట కూడా మన జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, మన సానుభూతి పబ్లిక్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తారు. సో మనకైతే ఏంటంటే, ఎటువంటి కమ్యూనిస్టు పొత్తు కూడా మన జనసేన పార్టీకి ఎటువంటి నష్టం అయితే లేదు. ఒకవేళ నష్టం ఉంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోరు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయం ప్రతిదీ కూడా ఆయన ఆచితూచి ఎంతోమంది కన్సల్ట్ అయ్యి తీసుకుంటారు. తప్పితే ఏదో ఆయాచితంగా ఏదో మనకి ఆలోచన లేకుండా ఏ నిర్ణయం కూడా రాజకీయ నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే ఒక రాజకీయ నిర్ణయం అనేది పార్టీ భవిష్యత్తు సంబంధించింది. లక్షలాది మంది కార్యకర్తలు ఈ రోజున పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఆ కార్యకర్తలకి పనిచేస్తున్నారు, అలాగే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టిన పార్టీ మీద అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పు నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. ఒక నిర్ణయం తీసుకుంది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కావచ్చు, ఒక రాజకీయ నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి దాన్ని చూస్తారు, ప్రతిదీ పరిశీలిస్తారు. రాజకీయంగా లాభం అయితే తీసుకుంటారు, తప్పితే నష్టమైతే ఏ నిర్ణయం తీసుకోరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముందు చెప్పారు, వ్యూహాలను వదిలేమని చెప్పేశారు. పార్టీని ఎలా గెలిపించాలి, 90కి పైగా సీట్లు ఎలా సాధించుకోవాలో ఆ రాజకీయ వ్యూహాలు నాకు వదిలేసేయండి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే మనం జనసేన పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా, మనం పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా, రాజకీయంగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనకి మనం మద్దతు తెలుపుదాం, మనం ఆ నిర్ణయాన్ని మనం గౌరవిద్దాము. అంతేగాని ఏదో ఇది నష్టం అని చెప్పేసి మనలో మనం అనుకుని దాన్ని వ్యతిరేకించొద్దు, దయచేసి వ్యతిరేకించొద్దు. మనకి ఎన్నికలకు కూడా పెద్దగా టైం అయితే లేదు. ఎన్నికలుగా మనం పెద్ద టైం అయితే గట్టిగా పాతి రోజులు ఉన్నట్టుంది.
ఈ పాతి రోజుల పాటు మనం మనం సైనికుల్లా కష్టపడడం, జనసేన పార్టీ కోసం బలంగా కష్టపడతాం, గట్టిగా కష్టపడతాము, జనసేన పార్టీని గెలిపిద్దాము, 90కి పైగా సీట్లు సాధించడం మన లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా నీది కాకపోతే ఎవరు కూడా అదేదే పడద్దు, ఏమీ వద్దు, టిక్కెట్ ఎవరికి ఇచ్చారో మనకు అనవసరం, అక్కడ పోటీ చేస్తుంది జనసేన అభ్యర్థి మాత్రమే, ఆ వ్యక్తితో మనకు సంబంధం లేదు, జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు, అక్కడ ఉంది జనసేన పార్టీ గాజుల గుర్తు, మన ఆ గుర్తుని గెలిపించాలి, అక్కడ అభ్యర్థి కూడా మన సంబంధం లేదు, మన పార్టీ గుర్తుని గెలిపించాలి, అలా గెలిపిస్తేనే మనం 90కి పైగా సీట్లు సాధించగలుగుతాము. ప్రతి ఒక్కరూ కూడా గెలుపు కోసం పనిచేయండి. అలాగే ఎన్నికల ముందు చాలా చాలా ఊహాగానాలు వస్తూ ఉంటాయి, చీఫ్ టిక్స్ ప్లే చేస్తూ ఉంటారు, మీడియాలో కథనాలు వస్తూ ఉంటాయి, జనసేన పార్టీకి ఇదైందంటారు, అలాగే ఇంకో పార్టీ ఇంకోటి అయిపోయిందంటారు, చాలా ఎత్తుగడలు ఉంటాయి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, అటువంటి కూడా ఎవరు కూడా మీరు తలకి పెట్టుకోవద్దు. అధినేత చెప్పింది ఫాలో అవ్వండితే, ఇటువంటి చీఫ్ టిక్స్ చేస్తూ ఉంటారు, మీడియా డైవర్షన్ చేస్తూ ఉంటారు, మనతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు ఎన్నికల ముందు, అన్నీ కూడా మీరు ఎలా పట్టించుకోవద్దు, ఏ మైండ్ గేమ్ ఏమొద్దు, మనం గెలవాలి, గెలవాలంటే ఎలా గెలవాలి, కష్టపడి పనిచేయాలి, పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళాలి, పార్టీ మేనిఫెస్టోని ప్రజలు చెప్పాలి, మనం ఓట్లు రాబట్టుకోవాలి, దాని మీద పనిచేయడం తప్పితే ఈ మీడియా మేనేజ్మెంట్లు, మీడియా డైవర్షన్స్, ఇటువంటి చీప్ పిక్స్కి దయచేసి ఎవరు కూడా లొంగిపోవద్దు, ఎవరు కూడా డైవర్షన్ అవ్వద్దు, దయచేసి ఇటువంటి వాటి కోసం. అలాగే వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు ఇక్కడ కామెంట్ పెడుతున్నారు, అలాగే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కవిడు కట్టిన ఉన్మాద కార్యకర్తలు వాళ్ళు, ఇంకొక పార్టీ ఉనికిని వాళ్ళు సహించలేరు, వాళ్ళ పార్టీ దారుణంగా ఓడిపోయి 5 సీట్లు పడిపోతున్నా సరే వాళ్ళు 150 సీట్లు గెలుపుతామంటారు, అటువంటి ఉన్మాద కార్యకర్తలు వాళ్ళు పెట్టే కామెంట్లు చూసి మీరు అధైర్యపడద్దు, ఏమొద్దు, వాళ్ళ పార్టీ సంగతి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తే వాళ్ళకి తెలుసు, వాళ్ళు మన లైన్లోకి వచ్చి అలాగే మన పోస్టులోకి వచ్చి కామెంట్లు పెడుతున్నారు, దాని అర్థం ఏంటి, మనం బలంగా ఉన్నామని అర్థం దానికి, అదే మనకి ఏమీ లేకపోతే సీన్ లేకపోతే వాళ్ళు మన గురించి పట్టించుకుంటారు, అసలు పట్టించుకోరు. దయచేసి ఎవరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, అధినేతను ఫాలో అవుదాం, 90కి పైగా సీట్ల జనసేన పార్టీని స్థాపిద్దాం, అమరావతి పీఠాన్ని కైవసం చేసుకుందాం, జనసేన పార్టీ కైవసం చేసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, May 20వ మంచి ముహూర్తం చూసుకుందాం, మనమే పెడదాం ఎలక్షన్ అవగానే మంచి ముహూర్తం పెడదాం, పవన్ కళ్యాణ్ గారికి మనం చూపించి సార్ ఈ ముహూర్తం బాగుంది అని చెప్పేసి ఆ ముహూర్తానికి ప్రమాణ స్వీకారం చేస్తారు, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, దీనికి స్టిక్ అయిపోయింది, జనసైనికులు మొత్తం దీనికి స్టిక్ అయిపోయింది, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంతే ఎలక్షన్ తర్వాత గెలిచేది మన పార్టీనే, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.